హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్మాస్ రెసిపీస్. ఈరోజు మీకు డిఫరెంట్గా ఒక రెసిపీ చూపించబోతున్నాను. ఆ రెసిపీ ఏంటంటే పులిహోర ఉప్మా. సో ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేస్తాను. ప్యాన్ పెట్టేసుకున్నాక ఆయిల్ హీట్ చేసుకుందాము. నెక్స్ట్ పచ్చెనగపప్పు యాడ్ చేస్తున్నాను, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి పొడవుగా కోసుకున్నానండి. ఇవి ఇలా కొద్దిసేపు వేపుకోవాలి. ఫస్ట్ పచ్చెనగపప్పు మినప్పప్పు బాగా వేగనివ్వండి. నెక్స్ట్ కరివేపాకు వేసేసుకోవాలి. సో పసుపు యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే చింతపండు వాటర్ అండి. నేను ఒక 2 పిక్కల చింతపండు తీసుకున్నాను. మరీ ఎక్కువగా వేసుకోకండి, 2 పిక్కల చింతపండు అయితే సరిపోతుంది ఒక గ్లాస్ ఉప్మాకు. సో ఆ వాటర్ని నేను కొంచెము తీసుకున్నాను, చింతపండు నీళ్ళను. ఆ నీళ్ళను దీంట్లో వేసేసి బాగా ఉడికించుకుందాము. కొంచెం గట్టిగా అయ్యేంత వరకు దీన్ని చూసుకుందాము. సో చింతపండు నీళ్ళు బాగా ఉడకాలండి. ఉడికి ఉడికి దాని లెంత్ అనేది తగ్గుతుంది, మనకి చిక్కగా వస్తుంది. అప్పటి వరకు మనం తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనం చింతపండును ఉడకపెట్టకుండానే డైరెక్ట్గా వేసాం కాబట్టి. సో తర్వాత నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను. సో ఇలా మనము కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇలా చిక్కబడుతుంది చూసారా, ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనము దీనిని ఇలా తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. సో చిక్కబడిందండి చింతపండు పులిహోరకు చేసిన విధంగానే, కాకపోతే చింతపండు తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 కప్పుల వాటర్ వేసేసాను. సేమ్ మన ఉప్మా ఎలా చేస్తామో ఆ విధంగానే. సో ఇప్పుడు నేను ఉప్మా రవ్వని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. సో ప్రిపేర్ అయిపోయిందండి మన పులిహోర ఉప్మా. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది ఎప్పుడైనా మనము ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలాంటివి చేసుకొని ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి, ఎందుకంటే ట్రావెలింగ్లో బాగుంటుంది ఈ పులిహోర ఉప్మా, బస్సుల్లో ప్రయాణం చేసినా కానీ. సో మనము ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాము ఉప్మాని. సో చాలా టేస్టీగా, మీరు కూడా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. సో దీని మీద నేను కరివేపాకు పొడిని స్ప్రింకిల్ చేసుకున్నాను. ఆ కాంబినేషన్లో నేను ఇది డిఫరెంట్గా టేస్ట్ చేస్తానండి. మీరు ఏదైనా చట్నీలా లేకపోతే చట్నీ లేకుండా కూడా మీరు టేస్ట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో మా రెసిపీస్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.